ఓం నమ శివాయ. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం శ్రీశైలంలో ఇటీవల కాలంలో మనము లలితాంబ బజార్కి ఆక్షన్ను నిర్వహించడం జరిగింది. ఒరిజినల్గా ఈ లలితాంబ బజార్ అనేటటువంటిది 2017లో ప్రారంభించడం జరిగింది. 2019 ఫిబ్రవరిలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ని ఓపెన్ చేయడం జరిగింది. దీని ప్రధానంగా దేవస్థానం యొక్క అభివృద్ధిలో భాగంగా గంగాధర మండపం నుంచి సర్కిల్ నుంచి నంది మండపం దాకా ఉన్నటువంటి రోడ్డుకి ఇరువైపుల ఇబ్బందికరంగా ఉన్న షాపులను తొలగించి అదేవిధంగా పబ్లిక్ అందరూగా కొంతమంది షాప్ కీపర్స్కి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మనం 203 షాపుల్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. దరివిల మనము వాటిని ఆక్షన్స్ కూడా వేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అయితే మనం 2019 మన 12/8/2019 తేదీని ఆక్షన్స్ ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఆధారం చేసుకొని కొంతమంది ముస్లింస్ గౌరవ హైకోర్టు డివిజన్ నుంచి వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ హైకోర్టులో అప్రోచ్ అయినటువంటి తర్వాత హైకోర్టు వారు ఏం చెప్పారంటే వాళ్ళు 10/10 WP No. 10/1855/2019 14వ తారీఖు వచ్చినటువంటి జడ్జిమెంట్లోను 8వ తారీఖు వచ్చిన జడ్జిమెంట్లో కూడా ఈ ఎవరైతే అన్యమతస్థులు ఉన్నారో వాళ్ళని ఈ టెండర్స్ కండిషన్స్లో పాల్గొనివ్వండి, పాల్గొన్న తర్వాత వాళ్ళ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేసి తదుపరి మీ టెండర్ కండిషన్స్ ఎట్లా ఉంటే ఆ విధంగా నిర్ణయం తీసుకోండి అని మనకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ GOMS No. 426 2015లో వచ్చినటువంటి దాని ప్రకారం, అదేవిధంగా ఎండోమెంట్ యాక్ట్ 30/87 ప్రకారం కూడా అన్యమతస్థులు ఎవరూ కూడా అదర్ దాన్ హిందూస్ ఇక్కడ ఏ విధమైనటువంటి లీజ్ కానీ ఆక్షన్స్ కానీ పాల్గొనకూడదని చాలా స్పష్టంగా ఉంది. అది మేము మా స్టాండింగ్ కౌన్సిల్ గారి యొక్క సలహా మేరకు తీసుకున్నప్పుడైతే హైకోర్టు వారు దాని మీద 426 GO మీద ఏ విధమైన స్టే కానీ లేకపోతే సస్పెండ్ చేయడం కానీ ఏ విధంగానూ ఇవ్వలేదు. కాబట్టి GO No. 426 ఉన్నటువంటి నిబంధన 2K అనేది అమలులో ఉంది. మీరు ప్రాసెస్ చేసి వాటిని అప్లికేషన్స్ అన్యమతస్తులది తొలగించండి. మిగిలిన హిందూస్కి మాత్రమే ఏ విధంగానే సరే అప్లికేషన్స్ ఆక్షన్లో పాల్గొనేవండి అని అన్నారు. దానికి సంబంధించి మొన్న 12వ తారీఖున బక్రీద్ అవడం వల్ల గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేయడం వల్ల 16వ తారీఖుకి 16/8/2019 మనం ఆక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున ఆక్షన్ మనం పూర్తిగా నిర్వహించుకోవడం జరిగింది. నిర్వహించుకున్న సందర్భంలో ఇది పబ్లిక్ ఆఫీస్కి 10:30 నుంచి మనం అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. రిసీవ్ చేసుకున్నటువంటి సందర్భంలో ఈ చిన్న గలాటా ఒకటి జరిగింది. అన్యమతస్తుల్ని ఈ ఆఫీసులో కొంతమంది కొట్టడం జరిగినప్పుడు ఇది అన్యమతస్తులు వెళ్ళి ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, తదుపరి వారిని అరెస్ట్ చేయడం, మళ్ళీ బెయిల్ మీద వదిలివేయడం స్టేషన్ మీద జరిగింది. కానీ మేము మాత్రము ఇక్కడ చట్ట ప్రకారము అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. మేము రిసీవ్ చేసుకున్న సందర్భంలో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనకి ఈ 203 షాపులకి 251 అప్లికేషన్స్ రావడం జరిగింది. 253 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఈ 253 అప్లికేషన్స్లో మనము 39 అప్లికేషన్స్ని తిరస్కరించడం జరిగింది. ఎందుకు తిరస్కరించామంటే వివిధ కారణాల వల్ల అదర్ దాన్ హిందూ ఇతరులు ఎవరైతే ఉన్నారో అన్యమతస్తుల అప్లికేషన్స్ని 36 అప్లికేషన్స్ తిరస్కరిస్తూ వారి మీద ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇండివిజువల్గా ఇవ్వడం జరిగింది. క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద తిరస్కరించడం జరిగింది. మనకు దేవస్థానానికి బకాయిలు ఉన్నటువంటి ఒక అప్లికేషన్ తిరస్కరించడం జరిగింది. దేవస్థానానికి సంబంధించిన బంధువర్గానికి సంబంధించి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి తొలగించడం జరిగింది. మిగిలిన 2014 మంది అప్లికేషన్స్ని మనం హిందువులు, కేవలం హిందువులు మాత్రమే అర్హులై ఉన్నారు. వారి యొక్క అప్లికేషన్స్ వారి కోరిక మేరకు ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ కూడా మేము ఆక్షన్ పెట్టడం జరిగింది. ఈ ఆక్షన్ పెట్టినప్పుడు మనం అనుకున్నటువంటి అప్సెట్ ధర కంటే ఎక్కువగా రెట్టింపు ధరకి పబ్లిక్ పాడుకోవడం జరిగింది. మొత్తం ఈ 203 షాపుల్లో గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ చెంచులు ఇక్కడ ఈ దేవస్థానాన్ని అన్యమతస్తుల యొక్క దాడి నుంచి కాపాడుతూ వచ్చారు. కాబట్టి వారికి 30 షాపుల్ని కేటాయించడం జరిగింది. మిగిలిన 173 షాపులకే మేము ఆక్షన్ పెట్టినప్పుడు అందులో 133 షాపులు వారు ఆక్షన్ పాల్గొనడం జరిగింది. ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ప్రెస్ వారి సమక్షంలో పోలీసుల వారి సహకారంతో, డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్ గారి యొక్క సహకారంతో చేయడం జరిగింది. ఇది చాలా పూర్తి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా జరిగింది. దీనిని ఇదే విధానాన్ని మొత్తాన్ని కూడా మేము హైకోర్టు వారికి సమర్పిస్తాము. ఇది హైకోర్టు వారి యొక్క ఆర్డర్స్కి లోబడి మాత్రమే వీటిని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. వారు అనుమతి ఇచ్చినందుకు మాత్రమే ఎవరైతే ఆక్షన్లో పాల్గొన్నారో వారిని
మేము తర్వాత కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఈ పూర్తి యొక్క ఆర్డర్ ఇదంతా ఆక్షన్ అంతా కూడా హైకోర్టు వారి యొక్క అదుపు ఆజ్ఞలకు లోబడి మాత్రమే చేయడం జరిగింది. కానీ ఇందులో ఏ విధమైనటువంటి అన్యమతస్తులకి ఇవ్వడం జరగలేదు. మొట్టమొదటిసారిగా గత 40 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆక్షన్లో హిందూ యాత్రల్ని ఆక్షన్లో పాల్గొనుకోకుండా చేయడం జరిగిందని ఒక చెప్పడం జరుగుతుంది. అంచేత భక్తులు ఎల్లరూ కూడా హిందువు మతస్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇక్కడ ఏ విధమైనటువంటి అన్యమతస్తులకు ఏ విధమైనటువంటి షాపులు కేటాయించడం కానీ జరగలేదు. అది పూర్తిగా గమనించి ఇక్కడ ఇది పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, ఈ క్షేత్రంలో ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం 30/87 ప్రకారం ఏ విధమైన ధర్నాలు కానీ అలజడులు కానీ చేయకూడదు, అట్లా చేసినట్లయితే రాంగ్ మెసేజ్ వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అవన్నీ నిషేధించబడినవి కాబట్టి చేయవద్దని ఈ యొక్క పారదర్శకతను పూర్తిగా తెలుసుకోవాల్సిందిగానే కోరుతున్నాము. రకరకాల సోషల్ మీడియాలో ఫేస్బుక్లోని వచ్చినటువంటి నీ కూడా అవాస్తవాలను నమ్మద్దని నిజాలు తెలుసుకోవాల్సిందిగా కూడా నేను మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏ విధమైనటువంటి ఈ క్షేత్రం యొక్క ప్రభావానికి కానీ పరిధిలో కానీ భక్తుల మనోభావాలు కానీ దెబ్బతీయకోకుండా చూడండి. మీకు కావాలంటే ఈ యొక్క రిపోర్ట్లన్నీ కూడా మేమందరి కూడా ఇదే రిపోర్ట్ని హైకోర్టు వారికి అదేవిధంగా గవర్నమెంట్ వారికి కమిషనర్ గారికి కలెక్టర్కి కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఓపెన్ డాక్యుమెంట్స్, ఇందులో ఏ విధమైనటువంటి గోప్యత లేదు, పారదర్శకత. భక్తులు గమనించి సహకరించవలసిందిగా కోరుతున్నాము.